నమస్కారం అండి. సాహిత్య చరిత్ర, మనం సంస్కృత సాహిత్య చరిత్ర చదువుతున్నాం, కానీ అసలు సాహిత్యము యొక్క చారిత్రక కావ్యాలు ఎన్ని ఉన్నాయి అని ఒక పరిశీలన చేస్తే ఒక విధంగా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అంటే ఒక చరిత్రక అంశాన్ని గుర్తు చేస్తూ ఆ చరిత్ర సంబంధమైన విషయాన్ని మనకి చెప్పే గ్రంథాలు అన్నమాట. అసలు చరిత్ర అంటే ఏంటండి? చరిత్ర అంటే సాధారణంగా వెంటనే మనం నిర్ణయం చేస్తాం, చరిత్ర అంటే ఫలానా కాలములో జరిగినది అని. ఏదో గతంలో జరిగిన విషయము చరిత్ర అంతే కదండి, గతంలో జరిగింది ఏదో చరిత్ర. కానీ ఒక విమర్శకుడి యొక్క అభిప్రాయంలో హిస్టరీ ఈజ్ నాట్ వాట్ ఈజ్ నాట్ సెడ్ టు బి వాట్ హ్యాస్ సెడ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. జరిగినది చెప్పటము చరిత్ర కాదు. మరి ఏమిట హిస్టరీ ఈజ్ వాట్ సెడ్ టు హ్యావ్ హ్యాపెండ్ అంటాడు ఆయన. అయ్యిందిట అని చెప్పడమే చరిత్రట. కారణం ఏంటంటే చరిత్ర ఎప్పుడు కూడా లిఖించబడింది విజయము పొందిన వారి ద్వారా. ఓడిపోయిన వాడి గురించి వాడి చరిత్ర ఎవరు చెప్పట్లే, కానీ వాడిలో అనేకమైనటువంటి ఉత్తమ గుణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దుష్టుడు గెలిచాడు, ఒక ఉత్తముడు ఓడిపోయాడు, కారణాలు అనేకం కావచ్చు కాక. చరిత్ర ఎవరు రాస్తాడు? ఆ దుష్టుడు రాస్తాడు. ఎవరి కోణం నుంచి రాస్తాడు? వాడి కోణం నుంచి, వాడి విజయాల్ని, వాడి వీడి యొక్క దుర్మార్గంగా ప్రదర్శిస్తూ రాయబడి ఉంటుంది. తర్వాత చదువుకునేటప్పుడు ఈ మంచివాడి విషయం తెలియదు, ఆ దుర్మార్గుడే హైలైట్ అవుతాడు. ఇలా మనకి చరిత్రలో కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూస్తే ఇది ఈ మాట నిజమే కామోసు అనిపిస్తుంది. ఔరంగజేబు గురించి, వాళ్ళ గురించి తెలిసినంత విస్తృతంగా రాణా ప్రతాప్ సింహ గురించి తెలుసా మనకి? పిల్లలకి తెలుసా? మనకి తెలుసా? అట్లా అనేకమైనటువంటి విషయాలు మరుగున పడిపోతాయి. సరే, కనుక చారిత్రక అంశాలు నవలలో, లిటరేచర్లో ఏ విధంగా, హిస్టరీ కోసం స్పెసిఫిక్ గ్రంథాలు వదిలేయండి, అది సపరేట్ బ్రాంచ్. అది చరిత్ర కోసం చరిత్రగా రాయబడిన గ్రంథాల గురించి మనం మాట్లాడుకోవట్లే. ఇక్కడ ఒక కథ, ఒక కావ్యాన్ని రాస్తూ ఆ కావ్యం ఒక చరిత్ర గురించి చెప్పబడటం, ఇది లెక్క. ఇక్కడ కనుక ఇట్లాంటివి చాలా తక్కువగా మనకి సంస్కృత సాహిత్య చరిత్రలో కనపడుతుంది. ఎందుకు ఇట్లంటే, ఒకరి గొప్పతనాన్ని, ఒకరి విషయాన్ని ప్రకటించడమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి జీవితాన్ని, మీరు ఏ సాహిత్యం తీసుకున్నా ఒక ఉత్తమమైన జీవితాన్ని గడపటానికి ఏ లక్షణాలు కావాలి, ఒక సమాజంలో సమతుల్యత కావాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి, లేదా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి అంశాలు తెలియజేసేది అంటే జీవిత ప్రధానముగా రచనలు సాగాయి. కానీ ఉత్తమ జీవితం, జీవితం అంటే మామూలు జీవితం కాదు, ఉత్తమ జీవిత ప్రధానముగా రచనలు సాగాయి. కానీ అంటే ఒక మానవుడు ఒక ఉత్తముడుగా ఎదగటం, తనుగా ఎదగటం, సమాజ పరంగా ఎదగటం, ఇది ప్రధాన లక్ష్యంగా బోధ ఎక్కువగా ఉంది. కానీ చరిత్రని గ్రంథస్థం చేసినటువంటి కావ్యాలు తక్కువ అన్నారు. కానీ అసలు లేకపోలేదండి. అందుకని మనకి హర్ష చరిత్ర ఒక పుస్తకం కనపడుతుంది. ఈ హర్ష చరిత్రలో ఏముంది? హర్షుడు యొక్క చరిత్రను రాశాడు బాణభట్టు, దాని పేరు హర్ష చరిత్రము. 7వ శతాబ్దం వాడు ఈయన బాణభట్టు. ఈ హర్ష చరిత్రలో ఏముంటుంది అంటే, మళ్ళీ కేవలం హర్షుడి చరిత్ర రాయలే, ఆ శృంగారపరమైన విషయాలు ఉన్నాయి. కనుక ఇది కేవలంగా ఒక కాలము, హర్షుడు ఫలానా రోజు పుట్టాడు, ఫలానా రోజు స్కూల్కి వెళ్ళాడు, ఫలానా రోజు ఇక్కడ ఇచ్చేశాడు,
ఇట్లా ఒక కాలగణనము ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పబడినట్టు కూడా ఉండదు. ఇది ప్రధానమైన కథ హర్షుడైన హర్షుడి యొక్క చరిత్ర చెప్పిన ఇతర అంశాలు కూడా అందులో జోడించబడి ఉన్నాయి. కనుక ఇది ఇది చారిత్రక నవల కథ కావ్యంగా మనకి ప్రసిద్ధంగా చెప్పుకోబడుతుంది హర్ష చరిత్ర. ఇక బాణుడు తన ఈ కావ్యంలో, ఇక్కడ చూడండి మన కోణం మారిపోతుంది. ఎప్పుడైతే మనం హిస్టారికల్ కావ్యాస చదువుతున్నామో ఇప్పటివరకు బాణుడిని చూడలేదా మనం అంటే చూసాం, ఇతపూర్వం కూడా బాణుడి యొక్క గ్రంథాలని చూసాం. అక్కడ చూసిన కోణం వేరు, ఇక్కడ కోణం చూడండి ఒకసారి. ఈ హర్ష చరిత్రలో పూర్వరంగంలో ముందు రాస్తున్నప్పుడు అంటే ఉపోద్ఘాతంలో రాస్తున్నప్పుడు బాణుడు వాసవదత్త, భట్టర, హరిచంద్రుడు, శాతవాహనుడు, ప్రవరసేనుడు, భాసుడు, కాళిదాసు, బృహత్కథ వీళ్ళందరి గురించి వారి యొక్క పూర్వ కవుల గురించి ప్రస్తావన చేశాడు. అట్లాగే హర్ష చరిత్రలో అయితే ఈ బాణభట్టుడు గురి దగ్గరకు వచ్చాం మనం. బాణభట్టుడు హర్ష చరిత్రం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఈయన ఏ కాలం వాడు? ఆరో శతాబ్దం వాడు, 600 నుంచి 650 ఆ ప్రాంతాల్లో వాడు. ఆయన రాసింది ఏమిటి? కాదంబరి ఒక కథాకావ్యం రాశాడు, హర్ష చరిత్రం కూడా రాశాడు. మనము బాణభట్టు రచనల్ని చూస్తున్నప్పుడు కాదంబరి కథ హర్ష చరిత్ర ఆఖ్యానము అనే క్లాసిఫికేషన్ కోసం ఈ రెండు పేర్లు చూసాం. ఎందుకంటే ఇందులో కథ ఆ రాజు నాయకుడే తన కథని వర్ణించుకోవటము అనే అంశం అయితే ఆఖ్యాయితల కింద వస్తుంది అని అక్కడ చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఇప్పుడు చూస్తున్నప్పుడు చరిత్ర విషయం దృష్టిలో చూస్తున్నాం అంతే. కనుక ఈ హర్ష చరిత్ర ఏమిటంటే హర్షవర్ధనుడి యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రధాన ఘట్టాలని వర్ణించాడు. మొత్తం జీవితం ఆసాంత పద్ధతిలే. అంచేత ఇది ఇంకోటి ఏంటంటే ఇది సంపూర్ణంగా ఈ హర్ష చరిత్ర కూడా సంపూర్ణంగా చెప్పినట్టు లేదు, ఎక్కడో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అన్నది ఒక మళ్ళీ ఒక చర్చ. ఆయన చేతగా ఆపేశాడా, లేకపోతే చెప్పదగ్గ గొప్పతనం లేక ఆపేశాడా, లేకపోతే హర్షవర్ధనుడు అనే రాజు తన కథను తాను చెప్పుకుంటుగా నడిచింది కాబట్టి ఆ హర్షవర్ధనుడు మరణించాడని చెప్పి దాన్ని ఆగిపోయింది ఆ కథ చెప్పలేం. ఇవన్నీ ఊహలకి ఇంకా. కనుక ఈ కాదంబరి అన్నది కథాకావ్యంలోకి వస్తే ఇది ఆఖ్యాయిక అనే గద్యకావ్యంగా మనం ప్రక్రియ చెప్పుకున్నాం. ఎందుకు? ఆఖ్యాయికలో సత్య సంఘటనలు ఉంటాయి. ఇది 8 ఉచ్ఛ్వాసాలుగా ఈ గ్రంథాన్ని రాశాడు. మొదటి 2 ఉచ్ఛ్వాసాల్లో ఏం చేశాడు అంటే తన చరిత్ర, ఎవరు? బాణభట్టు. తర్వాత హర్షవర్ధని ఆస్థానంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో చేరాడు, ఇంతవరకు 2 ఉచ్ఛ్వాసాల్లో చెప్పేసి తర్వాత భాగం అంతా కూడా హర్షవర్ధనుడి గురించి చెప్పాడు. ఎక్కడ ప్రారంభమవుతుంది? హర్షుని యొక్క వంశక్రమం వర్ణనతో ప్రారంభమిస్తాడు. అంటే ఇది చరిత్ర అన్నమాట. హర్షుడెవడు? ఆయన తండ్రి ఎవడు? ప్రభాకర వర్ధనుడు. ఈయన హర్షవర్ధనుడు, ఆయన ప్రభాకర వర్ధనుడు. ఈయనకు అన్నగారు ఉన్నారు రాజ్యవర్ధనుడు. వీళ్ళ చరిత్రలు కూడా వివరంగా చెబుతాడు. తర్వాత హర్షుడికి ఒక చెల్లెలు ఉంది, రాజశ్రీ. వీళ్ళు ఏ వంశానికి చెందినవాళ్ళు? ఫలానా మౌఖరి వంశానికి చెందినవాళ్ళు. ఎవరు ఈ వీళ్ళ తర్వాత? మౌఖరి వంశానికి చెందినటువంటి గ్రహవర్మ అనే వాడితోటి ఎవరికి? ఈ రాజశ్రీకి పెళ్ళి అవుతుంది. ఇట్లా అనేక వివరాలు చెప్పాడు. ప్రభాకర వర్ధనుడు ఎట్ట చచ్చిపోయాడు?
యశోమతి సహగమనం చేయటం అంటే సహగమనము అనేది ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ఆచారం. తర్వాత రాజ్యవర్ధనుడి పైకి దండెత్తి వెళ్ళటం, ఎవరు హూనులు దండెత్తి వెళ్ళటానికి వెళ్ళి విజయాన్ని సాధించడం, ఇట్లా అనేకమైన విషయాలు. తర్వాత మాళవరాజు, ఇట్లా అనేకమైన విషయాలు. ఆ రాజ్యవర్ధనుడు మాళవరాజు మీదకి యుద్ధానికి వెళ్ళటం, కానీ యుద్ధంలో మరణించటం, రాజశ్రీ చలచాల నుంచి పారిపోవటం, అక్కడ ఒక బౌద్ధ భిక్షువుతో రక్షించబడటం చలసాల నుంచి పారిపోయినప్పుడు, హర్షవర్ధనుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకుంటాడు. అప్పుడు ఈ రాజ్యశ్రీ ఏం చేస్తుంది, ఆ బౌద్ధ భిక్షు రక్షించాడు కదా ఆయన్ని, నాకు నన్ను బౌద్ధ సన్యాసినిగా చేసేయమనుడు. ఇవన్నీ కాదండి, నేను శత్రు వినాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఆవిడ్ని అలాంటి దీక్ష తీసుకోకుండా విరమింపజేసి, ఒకవేళ అలా చేయకపోతే లేదా చేసిన తర్వాత మన ఇద్దరు కూడా సన్యాస దీక్ష తీసుకుందాం అని అంటాడు. ఇట్లా కావ్యం ఇక్కడ ముగుస్తుంది. అంటే ఒక కథాభాగంగా తీసుకున్నట్లయితే హర్షుడి యొక్క చరిత్రను చూస్తాడు ఇక్కడ. తర్వాత హర్షుడి యొక్క దిగ్విజయాలు ఎలా జరిగాయి, హర్షుడి యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది, ఇవన్నీ ఈ వివరంగా మనకి ఈ బాణుడి యొక్క చారిత్రక వృత్తాంతంగా మనకి తెలుస్తుంది. అయితే బాణుడు ఇది అలంకారిక శైలిలోనే రాశాడు, అంటే ఒక ప్రౌఢ కావ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రౌఢ కావ్యంగా అంటే సమాస భూయిష్టంగా ఉండి మహాకావ్య శైలిలో ఉండి ఘటనలు ప్రయోగించేటప్పుడు అందులో ఉండేటటువంటి మహాకావ్య లక్షణాలను అందులో ఉంచటము, అట్లాగే కథని సూటిగా చెప్పడం. ఇప్పుడు మనకి కాదంబరి కావ్యంలో శ్లేషలు విపరీతంగా వాడబడతాయి బాణుడి చేత, కానీ అలాంటి శ్లేషలు ఇందులో లేకపోవటం. ఇంకోటి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ హర్షుడి యొక్క రాజ ప్రాసాదాలు ఏమిటి, ఆచార వ్యవహారాలు ఏమిటి, సైనికులు ఎట్లా ఉండేవారు, సైనికుల యాత్రలు ఎట్లా జరిగేవి, వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేసేవారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చదువుతున్నటువంటి వాడికి ఆనాటి కాల పరిస్థితులు సమగ్రముగా అవగాహన అయ్యేలా కళ్ళ కట్టినటమే అట్లా అలా చెప్పడం జరిగింది ఈ గ్రంథంలో. దీన్ని పాంచాలి శైలి అంటారు, గౌడీ పాంచాలి ఇలా రకరకాల శైలులు ఉన్నాయి కదా. ఇది ఇక ఈ హర్ష చరిత్ర అయిన తర్వాత ఎవరి గురించి చెప్పారు, గౌడవాహ. ఈ వాక్పతి రాజు, వాక్పతి రాజు పరమామర వంశానికి చెందినటువంటి రాజకుమారుడు, క్షత్రియుడు. ఈయన కూడా కనౌజ్ రాజు యశోవర్మ అంటే 700 ప్రాంతంలో వాడు యొక్క ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇక ఈయన భవభూతిని తన గురుస్థానంలో పెట్టుకుని మాట్లాడతాడు. కనుక ఈయన ఎవరై ఉండాలి, భవభూతి కన్నా పెద్దవాడే. భవభూతి ఈ వాక్పతి రాజు కన్నా పెద్దవాడై ఉండాలి, లేదా సమకాలీకుడు ఉండాలి, పూర్వీకుడు అయి ఉండాలి. ఈయన ఈ యశోవర్మ రాష్ట్రంలో ఉన్నాడు కదా, ఈ యశోవర్మ అనేవాడు స్వయముగా కవి, కవి పోషకుడు కూడా. కనుక ఈయన గౌడవహో అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ప్రాకృతం గౌడవహో వాక్పతి పోయమ్ ఇన్ ప్రాకృత్ అండ్ అసోసియేటెడ్ విత్ ది హిస్టరీ ఆఫ్ కింగ్ యశోవర్మ.
గౌడ వహో అనే కావ్యాన్ని ఈ వాక్పతి రాజు అనేవాడు యశోవర్మ అనేటటువంటి యొక్క ఆ రాజు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ప్రాకృత భాషలో రాసింది. ఇందులో సుమారుగా 1200 చిల్లర గాథలున్నాయి. ఇది ఇందులో ఈ కావ్యంలో ఏమైందంటే యశోవర్మ యొక్క వృత్తాంతం వర్ణించింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న హర్ష చరిత్రం లాగానే ఇది కూడా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. యశోవర్మ కాశ్మీర్ రాజు లలితాదిత్యుడి చేతిలో ఓడిపోయినట్లుగా చెప్పబడుతుంది. అంటే ఆయన ఓడిపోయిన తర్వాత జరిగిన చరిత్రని కవి వాక్పతి రాజు చెప్పలేదు. అందుకని కవి కావ్యాన్ని అసంపూర్ణంగానే వదిలేసి ఉంటాడు అని చరిత్రకారులు అనుకుంటారు. ఇక ఈ గౌడవహో కావ్యంలో ఏమిటి విశేషాలు ఉన్నాయి? అంటే ప్రత్యేకంగా ఒక చరిత్రని చెప్పినట్టుగా కాకుండా, చరిత్ర చదివితే చరిత్రను ఉన్నది, ఇది ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పుకుంటూ పోవాలి కారణం కాకుండా, కావ్య లక్షణాలే ఇందులో ఎక్కువగా ఉంది. కనుక ఈ గౌడవోహో అనేది కావ్యస్థితిలోనే ఉంది. చారిత్రకమైన విషయాలు కూడా చాలా మటుకు చెప్పబడ్డాయి. వర్ణన యథాప్రకారంగా కావ్యాల్లో ఉండే సూర్యోదయ సూర్యాస్తమ వర్ణనలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. శైలి చాలా సుందరంగా తేలికగా అర్థమయ్యే భాషలో ఉంటుంది. కావ్యానికి కావలసినటువంటి అలంకారాలు అవన్నీ కూడాను అక్కడక్కడ మనకి అందులో కనపడతాయి, ప్రయోగించడం కనపడతాయి. సమాస భూయిష్టంగా ఉన్న భాగము ఉంటుంది, తేలిగ్గా అర్థమయ్యేటట్టు సరళ సుందరమైన భాష కూడా ఉంటుంది. ఇట్లా ఇందులో ప్రధానంగా యశోవర్మ యొక్క జీవిత చరిత్ర కంటే కూడా యశోవర్మ యొక్క దిగ్విజయాల పైననే ఎక్కువ దిగ్విజయాల పైననే ఎక్కువగా దృష్టి సారించాడు అనే విషయాన్ని మనకి చెబుతాడు. ఇది అయిన తర్వాత వాడు పద్మగుప్తుడు అనేటటువంటి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఈ పద్మగుప్తుడు నవశశాంక చరిత్ర అనేటటువంటిది రాశాడు అని చెప్తారు. దీనికి పరిమళ అనే పేరు కూడా ఉంది. ఈ నవశశాంక చరిత్రకే పరిమళ అని కూడా అంటారు. ఇది 18 ఆశ్వాసాల కావ్యం. అందుకే ఈయన పేరు పద్మగుప్తుడు. ఈయన పరిమళ పద్మగుప్తుడని లేకపోతే పరిమళ కాళిదాసు అని ఈ విధంగా ఆయనకి 2 రకాల బిరుదులు కూడా ఈయనకున్నాయి. ఈయన సుమారు 1000 సంవత్సరం క్రీస్తు శకం 1000 సంవత్సరం వాడు. ఇది కూడా కావ్య శైలినే ఎక్కువగా ఆధారం చేసుకుని ఉంటుంది. కానీ చరిత్రని కొద్దిగా చెప్పబడింది. ఎవరి చరిత్ర ఇందులో చెప్పబడింది అంటే సింధురాజైనటువంటి నవశశాంకుడు, మాళ్వ దేశానికి చెందిన సింధురాజైనటువంటి నవసాహసాంక అనేటటువంటి రాజు యొక్క చరిత్రని చెప్పాడు అని, ఇందులో నిబంధించాడు అని పెద్దలు చెబుతారు. ఈ కావ్యం లో తన గురించి అంటే కవి పరిచయం విశేషంగా ఏమీ చెప్పలేదు. ఇక సింధురాజు వాళ్ళు కావ్య రచన ఎందుకు పూనుకున్నాడు, ఆయన కథాభాగాన్ని కొంతవరకు చెప్పి యథాప్రకారంగా వదిలేశాడు. ఈ కవి ఎక్కడి వాడయ్యా అంటే కాశ్మీరం ప్రాంతం వాడని, శైవుడని, వీరశైవుడని, అంటే కాశ్మీర శైవం అంటారు కదా, ఆ శైవానికి చెందినవాడని ఈయన గ్రంథంలో మనకు ఉండేటటువంటి కావ్య వర్ణనల్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది 18 అంకాలతో ఉన్న సర్గలతోటి లేకపోతే ఆశ్వాసాలు ఏదైనా పేరు పెట్టండి ఉన్నదని మనకి తెలుస్తుంది. ఇంకోటి ఈయన రాసినటువంటి శ్లోకాలు మనం కావ్యాన్ని పరిశీలిస్తే ఉత్తమ కావ్యంగా దేనిని మనం చెప్తాము
అంటే రస సిద్ధాంతం ఒకటి చెప్పారు. రసం ప్రధానంగా అని వ్యంగ్యం అన్నారు, ధ్వని అన్నారు, అలాగే ఔచిత్య విచారము అని కూడా ఒక, ఎంతవరకు అది ఔచిత్యము అనే విషయం గురించి చర్చ. ఇది క్షేమేంద్రుడు రాశాడు, ఔచిత్య విచార చర్చ అని క్షేమేంద్రుడు. పుల్లల వారు ఈ పుస్తకాన్ని కూడా తెలుగులో చేశారు. సరే, అది మనకు అక్కర్లే గారి విషయం. అది ఒకసారి మహానుభావుని స్మరించుకుంటే పుణ్యమని. అందులో ఇగో ఈ నవసాహసాంక చరిత్రలోని శ్లోకాలని, పద్మగుప్తుడి శ్లోకాలని ఈ ఔచిత్య విచార చర్చలో కూటంకింపులు జరిగాయి. ఇట్లా ఆ కథాభాగం జరుగుతుంది. ఇది ప్రసన్నంగా ఉంటుంది. తర్వాత చారిత్రక సత్యాలు ఇందులో చెప్పారు. సింధురాజు పరమార వంశానికి చెందినవాడని, అగ్నికుల క్షత్రియుడని, బ్రహ్మక్షేత్ర కునీలుని అని చెప్పుకుంటారు. ఇక ఏ విధంగా ఈ వంశం వచ్చింది అని దాని గురించి చరిత్ర చెబుతాడు. ఇక ఈ రాజులు ఏ ఏ శాసనాలు చేశారు, ఆ శాసనాల్లో తమ వంశోత్పత్తి ఎలా చెప్పబడింది, ఇదంతా కథాభాగంలో నడుస్తుంది. అంటే ఆ వంశము, వంశము యొక్క ప్రారంభము, ఆ వంశక్రమం ఎలా జరిగింది, ఇవి వరుసగా చెప్పబడింది. తర్వాత ఈ సింధురాజు ఏ ఏ దేశాల్ని జయించాడు, ఆ రాజుల యొక్క ప్రశస్తులేమిటి, ఈ విధంగా ఈ కథాభాగాన్ని చెప్పడం ద్వారా ఇది చారిత్రకమైనటువంటి దానికి చెందినది అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత వాడెవరు, విక్రమాంకదేవ చరిత్ర. బిల్హణుడు కళహణుడు, బిల్హణుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాజతరంగిణి. ఈ బిల్హణుడు విక్రమాంక దేవుడు, విక్రమాంక దేవ చరిత్ర. ఈ ఇంగ్లీష్ పుస్తకాల్లో రాసే స్పెల్లింగులతో మనం చదివినప్పుడు ఒకప్పుడు వాళ్ళ పేర్లు తప్పుగా చదివే అవకాశాలు ఉంటాయి. బిల్హణుడు విక్రమాంక దేవ చరిత్రాన్ని ఒక చారిత్రకమైన కావ్యంగా రాశాడు. ఈ కళ్యాణ చాళుక్యరాజులో ఆరవ విక్రమాదిత్యుడి చరిత్రని కవి దీనిలో వర్ణిస్తాడు. విక్రమాదిత్య త్రిభువన మల్లుడు అనే ఆయన చరిత్రని దీనిలో వర్ణిస్తాడు. ఇది కూడా 18 సర్గల కావ్యాన్ని రాశాడు ఇందులో. అయితే బిల్హణుడు ఇందులో తన గురించి కూడా రాసుకున్నాడు. అంటే మనకి ఈ కవి చరిత్ర కూడా తెలుస్తుంది. తను కాశ్మీర్ దేశంలో పుట్టాడని, వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు వేద పండితులని, అగ్నిహోత్రులని, ఇట్లా రకరకాల విశేషాలు మనకి తెలుస్తాయి. ఇక బిల్హణుడి విద్యాభ్యాసం కాశ్మీరంలో జరిగిందని, తర్వాత దేశ సంచారం చేస్తూ 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 మధుర బృందావనంలో కొంతకాలం ఉన్నాడని, అక్కడ పండితులతో శాస్త్రార్థం చేసేవాడని, అంటే శాస్త్రార్థం అంటే శాస్త్ర చర్చ చేయటము, ఇట్లా ఈయన ఈ యాత్రలు చేయటము, ఈ వివరాలన్నీ కూడా మనకి ఇందులో వివరంగా కనపడతాయి. ఇక ఈ విక్రమాంక దేవ చరిత్రలో ఏముందయ్యా అంటే, మనం 18 సర్కలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇది ఒక చారిత్ర కావ్యం. ఇందులో మళ్ళీ రసానికి వచ్చేటప్పటికీ వీర శృంగార రసాల్ని ప్రధానముగా చేసుకుని వర్ణనలన్నీ సాగుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ కావ్యస్థితికి వచ్చేందుకు కావాల్సినటువంటి యుద్ధ వర్ణన, చంద్రోదయము, సూర్యోదయము, వర్షవు, శిశిర ఋతువు, ఋతువర్ణనలు, ఇవన్నీ కూడా అందులో సందర్భానుకూలంగా ఆయన వర్ణించడం జరిగింది. కనుక ఇది కేవలంగా ఒక చారిత్రక కావ్యంగా కాకుండా ఒక కావ్యంగా ఉండే విధంగా కావ్య శైలిని
వైదర్భి శైలిలో రాశాడు అని చెప్తారు. ఇక ఇందులో మనకి ఏం చారిత్రక సత్యాలు కనబడతాయి అంటే, ఈ విక్రమాదిత్యుడు చేసినటువంటి యుద్ధాలు, ఆయన సాధించినటువంటి విజయాలు, ఇవన్నీ కూడాను చారిత్రక సత్యాలు. అట్లాగే అందులో ఉండే ఇతర కరహాట రాజు కూతురు చంద్రలేఖని పెళ్లి చేసుకోవటం, స్వయంవరం జరగటం, వాళ్ళ వివాహాలు, తర్వాత ఆయన ఏ విధంగా రాజయ్యాడు, ఎవరెవరిని ఓడించాడు, ఈ వివరాలన్నీ కూడా మనకి ఈ విక్రమార్క చరిత్రలో కనపడతాయి. ఇక కల్హణుడు, ఈ కల్హణుడు అనేవాడు కాశ్మీర దేశీయుడు. ఈయన ఏం రచించాడు అంటే రాజతరంగిణి అని రాశాడు. ఈ రాజతరంగిణి అనే కావ్యం, కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణి కావ్యము, చారిత్రక కావ్యాలు అనే హెడ్డింగ్లో పెట్టుకునే వాటిలో చాలా ప్రసిద్ధమైంది, ప్రఖ్యాతమైనదిగా చెబుతారు. ఈయన 1100 నుంచి 1150 ఆ ప్రాంతంలో ఉన్నవాడుగా, జయసింహుడి ఆస్థానంలో ఉన్నవాడుగా చెప్తారు. ఈయన ఈ రాజతరంగిని రాయటానికి ముందు అనేక రకాలైన చారిత్రక సత్యాలని ఏరి పోగు చేసి వాటిని ఏర్చి కూర్చి పేర్చాడు ఈ గ్రంథంలో, రాజతరంగిణి. కనుక ఈయన ఈ అశ్వాసాలు లేక సర్గలకి ఏం పేరు పెడతారంటే తరంగాలు అంటాడు. ఇది 8 తరంగాల కావ్యం. మొదటి 3 తరంగాల్లో కొంత ఊహలు అపౌహలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మిగతా తరంగాల్లో చారిత్రక విషయాలు మాత్రమే చెప్పబడ్డాయి. ఈ రాజతరంగిణి గ్రంథం బట్టి కల్హణుడి తండ్రి చంపక అమాత్యుడు, తర్వాత ఈయన తన ప్రౌఢ వయస్సులో ఈ కావ్యాన్ని రచించినట్లు, కాశ్మీర రాజైన హర్షుని ఆస్థానంలో ద్వారపతిగా ఉండి తర్వాత ప్రమోషన్స్ పొంది మంత్రి పదవిని అందుకున్నట్టు, ఎవరు? కల్హణుడి తండ్రి. కల్హణుడు శైవుడు, కానీ బౌద్ధం అంటే వ్యతిరేకత లేదు, బౌద్ధం మీద అభిమానం ఉన్నవాడు ఈ కల్హణుడు. అంటే ఈ కావ్య రచన జరిగిన సందర్భంలో కాశ్మీర దేశంలో అనేకమైనటువంటి అల్లకల్లోల పరిస్థితి ఉన్నట్టుగాను, ఆయన తండ్రి మంత్రిగా ఉన్న రాజు హర్షుడు దుర్మార్గుడు కావడం చేత మిగతా వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో తిరుగుబాటు చేయటము, హర్షుడు హత్య చేయబడటము, ఇట్లా ఇవన్నీ కూడాను చెప్పబడి, అందుకని కల్హణుడు ఎవరి దగ్గర రాజోద్యోగం చేయలేదు అని చెబుతాడు. ఈ రాజతరంగిణిలో సుమారు 8000 శ్లోకాలు ఉంటాయి. 8వ తరంగంలో, ఈ 8 తరంగాలు చాలా విశేషంగా చాలా పెద్దవిగా రాశాట. ఇందులో ఈ రాజతరంగిణిలో శాంతము అన్నది ప్రధాన రసము. ఏమంటే శాంతం ప్రధాన రసం అంటారు? ఇప్పుడే మీరు చెప్పారు యుద్ధాలైనాయి అవి ఇవి అయినాయి అంటే, యుద్ధానంతరముగా శాంతిని ప్రబోధించబడుతుంది ఇందులో. అంగరసాలుగా అనేక రసాలు, శృంగారం ఉండొచ్చు, రౌద్రం ఉండొచ్చు, ఇత్యాది అనేక రసాలు ఉండొచ్చు. అయితే ఈయన ఏమంటాడంటే, కవి యొక్క గొప్పతనం ఎక్కడ పడుతుందంటే, తాను కొత్త విషయాలు చెప్పటం లేదు, ఇతఃపూర్వం చెప్పిన కవుల్నే తాను ఒక కొత్త కోణం నుంచి చెబుతున్నాను, కొత్త రూపంలో దాన్ని ప్రకటిస్తున్నానే తప్ప నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు అనేటటువంటి తన వినయాన్ని చాటుకుంటాడు రాజతరంగిణి. అట్లాగే తాను ఈ కథ రాయటానికి, ఇక్కడ మనం ఇంకో పాయింట్ పట్టుకోవాలి, తాను ఈ కథ రాయటానికి తన ముందు ఉన్నటువంటి సుమారుగా 11 రచనలని ఆధారంగా చేసుకుని ఈ గ్రంథం రాశాను అంటాడు. అంటే ఈ గ్రంథాలు ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి కాలక్రమంలో చ్యుతమైపోయినాయి అనుకుందాం, కానీ ఈ రచనలు ఆధారంగా చేశాడంటే ఇంకా ఇన్ని చరిత్ర కావ్యాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. తర్వాత అందులో చెప్పిన కథనే తాను క్రోడీకరించాననుకుంటాడు.
మనం ముందే చెప్పుకున్నాం, ఆయన చాలా శ్రమ కోర్చి చారిత్రక అంశాలన్నీ క్రోడీకరించుకుని అప్పుడు రాజతరంగిణి రాశాడు అని చెప్పుకున్నాం. కనుక ఈ విధంగా ఇందులో ఉండేటప్పటికి కాశ్మీర దేశ చరిత్రలు, రాజుల వంశాలు, పరిపాలనా విధానాలు, వాళ్ళు చేసినటువంటి మంచి పనులు, చెడ్డ పనులు, ఆ సమకాలీన కాలంలో ఉండే చరిత్రలు, ఇవన్నీ కూడాను నిష్పక్షపాతంగా చెప్పబడినది రాజతరంగిణిలో. నిష్పక్షపాతంగా అని ఎట్లా చెప్తారయ్యా అంటే, ఈయన తండ్రి ఎక్కడున్నాడు? హర్షుడు అనేటటువంటి ఒక రాజు యొక్క ఆస్థానంలో ద్వారపతిగా నుంచి మంత్రి పదవి వరకు ఎదిగినవాడు. అప్పుడు ఏం చేయాలి, ఈయన రాజు యొక్క గొప్పతనాన్ని చెప్పి ఊరుకోవాలి. కానీ ఈయన తన తన జీవితానికి తన వంశాన్ని పోషిస్తున్నటువంటి హర్షుడి అనే రాజు యొక్క దుర్మార్గాల్ని కూడా చక్కగా రాజతరంగిణిలో వర్ణించాడు. అంటే ఆనాటి కాలంలో ఉండేటటువంటి రాజకీయ ఉద్యోగులు, ఇతరులు, వాటి యొక్క విశేషాలు, అక్కడ జరిగే అన్యాయాలు, ఇవి ఏవి కూడా దాచిపెట్టలేదు. అందులోనూ ఆ కాలంలో ఉండే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఇత్యాది అనేక అంశాలు కూడా ఎలా ఉన్నాయో, వాటిలో ఉండేటటువంటి లొసుగులేమిటో స్పష్టముగా చెప్పాడు. ఇది రాజతరంగిణి యొక్క విషయం. ఇక సరే, రాజతరంగిణి యొక్క కావ్య లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, మనం కావ్యాల గురించి చెప్పుకుంటాం కాబట్టి అలంకారం మిగతావన్నీ కూడాను యథాప్రకారంగా అందులోనే ఉంటాయి, దాని గురించి మనం చెప్పుకోకర్లే. ఈ తర్వాత ఎవరి గురించి చెబుతున్నారు? వేమభూపాల చరిత్ర. వేమభూపాల చరిత్ర అదేనా చెప్పుకోవాలి? కాదు కాదు కాదు, హేమచంద్రుడు. హేమచంద్రుడి గురించి చెప్పుకోవాలి. ఈ హేమచంద్రుడు ఎప్పటివాడు? ఈయన ఏం రాశాడు? కుమారపాల చరిత్రము అని రాశాడు. హేమచంద్రుడు ఈయన ఎప్పటివాడు? ఇందులో కుమారపాల చరిత్ర ఉంది కాబట్టి ఇది కూడాను చారిత్రక కావ్యం కిందనే మనం చెప్పుకోవాలి. ఈ కుమారపాల చరిత్ర రాసిన హేమచంద్రుడు ఒక ప్రసిద్ధమైనటువంటి వైయాకరణుడు, అలంకారికుడు కూడా. కనుక ఈయన కుమారపాల చరిత్ర అని కావ్యంగా రాసిన ఇందులోని చారిత్రకాంశాలకి సాధికారతని ఆపాదించడం కష్టము అని తర్వాత విమర్శకుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇందులో చరిత్రతో పాటు సంస్కృత వ్యాకరణము, ప్రాకృత వ్యాకరణాలు, తర్వాత అలంకార శాస్త్రము, ఇలా అనేక అంశాలని అందులో విశేషంగా చర్చించాడు. విశేషంగా దాని యొక్క లక్షణాలు, వాటి యొక్క లక్ష్య లక్షణాలు చూపించే ప్రయత్నం చేశాడు. కనుక కేవలంగా కథాభాగంలో కుమారపాలుడు, చాళుక్యరాజు అయినటువంటి కుమారపాలుడి చరిత్ర గురించి రాశాడు కాబట్టి దీని చారిత్రక ఇతివృత్తం చెప్పాలి. కానీ కవి తన పాండిత్య ప్రదర్శనకే దీన్ని ఎక్కువగా వాడాడు. కనుక ఇది ఒక విధంగా శాస్త్రకావ్యము అని చెప్పచ్చు. శాస్త్రకావ్యం అంటే ఏంటి? తన కావ్యము ద్వారా ఒక శాస్త్రాన్ని ప్రకటించడం. అంటే ఈ కావ్యం దేన్ని ఆశ్రయించుకుని ఉంది అంటే, శాస్త్రాన్ని ఆశ్రయించుకున్నది ఒకటి. అలా అందామా అండి అంటే, అబ్బే కాదండి, ఇందులో మన కుమారపాల చరిత్ర ఉంది కనుక చరిత్రని ఆశ్రయించుకుని ఉన్నది అని చెప్పాలి.
అందుకని కవి ఏం చేశాడు, దీనికి ద్వ్యాశ్రయము అన్న పేరు పెట్టాడు. ద్వ్యాశ్రయం అంటే రెండు, ద్వి ఆశ్రయం, ద్వ్యాశ్రయం అంటే శాస్త్రాశ్రయము చారిత్రక ఆశ్రయము ఈ రెండూ కలిగినటువంటి ఇది కావ్యము. ఈ కుమారపాలుడు అనేవాడు ఇంకా ఇతర గ్రంథాలు కూడా ప్రాకృతంలోను సంస్కృతంలోను రాశాడు. తర్వాత ఈయన ప్రధానముగా సంస్కృత ప్రాకృత భాషలలోని వ్యాకరణంలో సమాన పాండిత్యం కలిగిన వాడు కనుక ఈయన ప్రతిభ ఆ వ్యాకరణ వ్యుత్పత్తి, ఆ భాష వ్యుత్పత్తి చాలా స్పష్టంగా కనపడుతుంది. జైన మతీయుడు కదా, ఆ మతం అంటే విపరీతమైన అభిమానం ఉండటం వల్ల వాటి విశేషాలని కూడా ఇందులో చూపించాడు. అట్లాగే తాను జైన మతావలంబి అయినప్పటికీ వేదములు, వేదముల యందు గౌరవము, ఇతర సాహిత్యములు మన శృతి స్మృతుల యందు ఉంచి వాటి యొక్క రెండిటిలోనూ సామరస్యాన్ని సాధించే ప్రయత్నాన్ని హేమచంద్రుడు చేశాడు అనేది మనం ప్రధానంగా ఇందులో గమనించాల్సింది. ఇవి ఇందులో ఈ గ్రంథంలో చారిత్రక అంశాలు ఏం రాశాడంటే, కఠ ప్రాంతమైన గుజరాత్ ప్రాంతానికి చెందిన చాళుక్యుడి చరిత్రని, చాళుక్యుల చరిత్ర ఈ కుమారపాల చరిత్రలో మనకు కనబడుతుంది. అంటే చాళుక్యుల వంశ మూల పురుషుడితో ఈ కావ్యాన్ని ప్రారంభించి కుమారపాలుడు అనేటటువంటి చాళుక్య వంశరాజు యొక్క చరిత్రతో దీన్ని ముగిస్తాడు. ఎట్లా, ఈ కుమారపాలుడు అనేవాడు వయసు మీద పడిన తర్వాత వృద్ధాప్య స్థితిలో జైన మతాన్ని స్వీకరించాడు అని పూర్తిస్తాడు. ఇక ఈయన తర్వాత ఉన్నవాడు ఎవరండి మనకి అంటే, వేమభూపాల చరిత్ర. ఈయనెవరు, ఏం రాశాడు? వేమభూపాల చరిత్ర రాసిన వాడు ఎవరండి? బాణాస్ ఎగ్జాంపుల్ వాస్ ఫాలోడ్ బై వామన. వామనుడు అనే కవి గురించి మనకి తర్వాత చెబుతున్నారు. ఈయన వేమభూపాల చరిత్రము అని రాశాడు. ఇదే వేమభూపాల చరిత్రానికి వీరనారాయణ చరిత్ర అనేటటువంటి పేరు కూడా ఉన్నట్లుగా చెప్తారు. రెడ్డి రాజులు, అద్దంకిని పాలించిన రెడ్డి రాజులు 1400 నుంచి 1400 ఉన్న వరకు రెడ్డి రాజుల యొక్క ప్రోలయ వేమారెడ్డి వాళ్ళందరి గురించి ఈ వివరాలన్నీ ఈ వేమభూపాల చరిత్రలో మనకు కనపడుతుంది. ఇందులో కూడా ప్రధానంగా ఆయన దిగ్విజయాల్ని మాత్రమే ప్రకటించడం జరిగింది అని చెప్పి చెప్తారు. అట్లాగే తర్వాత అనేక మంది గురించి రాశారు, రాజనాథుడని, తర్వాత తాజనాథుడని, తర్వాత వరుసగా మిగతా రాజుల పేర్లన్నీ వరుస ఎవరెవరు కథలు రాశారో ఆ వివరాలన్నీ కూడాను, రఘునాథాభ్యుదయం అని 12 అశ్వాసాల కావ్యం ఉందని, ఇట్లా అనేకమైనటువంటి వివరాలు మనకి ఈ హిస్టారికల్ అనే భాగంలో కనపడుతున్నాయి. దీని తరువాత ఇక్కడికి హిస్టారిక్ అనేది మనకి పాఠ్యాంశంలో ఇచ్చింది అయిపోయిందండి, కనుక ఈ పాఠ్యాంశంలో ఇచ్చింది అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపేసుకుందాం. మనకు ఒక భాగంగా ఉంటుంది, వేరే విషయాలు రేపు చూద్దామండి.